నేను కొట్లాడి నా ప్రాణం అడ్డం పెట్టి నేను తెలంగాణ తెచ్చిన కాబట్టి మీ బతుకులు చెడిపోవద్దని చెప్పి నేను చెప్తా ఉన్నా. మీరు మళ్ళీ ఆగం కావద్దని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఈ హక్కులు మీకు సామాన్యంగా రావు. ఇయర్ ఏ ప్రభుత్వం ఇయ్యేది? 50 ఏళ్ళ కాంగ్రెస్ ఉన్న మీ భూమి మీద మీకు పెత్తనం ఇయ్యలే. పెత్తనం వాళ్ళ గుప్పిట్లో పెట్టుకున్నారు. ఈరోజు రైతులు బలపడాలని కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. నీళ్ళకు ట్యాక్స్ లేదు. భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో ట్యాక్స్ తీసుకుంటారు, కానీ నీళ్ళకు ట్యాక్స్ లేని ఒకటే ఒక రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. అదేవిధంగా మీకు కరెంటు బిల్లు లేదు, కరెంటు ఫ్రీగా వస్తుంది. రైతు బంధు పెట్టుబడి వస్తుంది, చనిపోతే రైతు బీమా వస్తుంది. మీ ధాన్యం కూడా ప్రభుత్వమే కొంటా ఉంది. మరి ఇన్ని సదుపాయాలు ఏ రాష్ట్రంలో కూడా లేవు. ఈ సదుపాయాలు మొత్తం తీసేస్తామని వాళ్ళు చెప్తున్నారు. మరి ఉంచుకుందామా, కూడగొట్టుకుందామా? అందుకే నేను చెప్పేది, మీరు ఆలోచించి ఓటేస్తే మీ హక్కులు మీకు ఇట్లే ఉంటాయి. కూడగొట్టుకుంటే ఆగమాగం అయితే అప్పుడు కేసీఆర్ కూడా ఏం చేయలేడని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇవన్నీ వాళ్ళు చాటుకు చెప్తలేరు, ఓపెన్గా చెప్తున్నారు, టీవీలలో చెప్తున్నారు, బాధ్యత స్టేట్మెంట్లు ఇస్తున్నారు. మేము వస్తే ధరని తీసేస్తాం, ధరని తీసి బంగాళాఖాతం లేస్తాం అని చెప్తా ఉన్నారు. మరి పూడగొట్టుకుంటే జాగ్రత్త. నేనేమో తెచ్చే అధికారం మీకు ఇచ్చినా వాళ్ళేమో తీసేస్తా అంటున్నారు. ఏం చేయాలని మీరు నిర్ణయించాలి. ఈ విషయాలు మీరు చర్చ పెట్టాలి. వట్టిగా ఎగురుడు దుంకుడు కాదు, ఆవేశం కాదు, ఆలోచన చేయాలి. ఆలోచన చేస్తే అన్ని విషయాలు మీకు తెలుస్తాయి. కాబట్టి దయచేసి నేను ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాను.